టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్దగోల్కొండ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై రాజశేఖర్ మాట్లాడుతూ కారు నడుపుతున్న సమయంలో తనతో పాటు ఎవరూ లేరని చెప్పారు. అంతేకాదు కారు ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు తానే సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నానని, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల పెద్దగోల్కొండ అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందన్నారు. అప్పుడు కారులో నేనొక్కడనే ఉన్నానని, ఈ ప్రమాదంలో కారు 180 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నట్లు సమాచారం. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉంది నేనే అని గుర్తుపట్టి విండ్షీల్డ్ లో నుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడి నుండి వారి కారులో ఇంటికి బయలుదేరాను. జీవిత మా కుటుంబ సభ్యులు ఎదురొచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు రాజశేఖర్. ఇక రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారులో పెద్ద మొత్తంలో మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది.